వెల్కమ్ టెక్ దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉండటంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు రెండు మొబైల్ నెంబర్ చేస్తున్నారు గతంలో కొందరైతే ఫ్రీ సిమ్ అని ప్రకటించగానే పాత సిమ్ పక్కన పడేసి కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నారు ఇలా ఒకరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా చెప్పడం కష్టం అయితే ఆఫర్ కోసం వ్యగపడి సిమ్లను తీసుకుంటే మొదటికే మోసం రావచ్చు ఆఫర్ పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్లు మన ఐడీ ప్రూఫ్స్ తీసుకొని మనకు తెలియకుండానే సిమ్ కార్డులు తీసుకుంటున్నారు ఆయా నెంబర్లను వారి అనైతిక అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు దీంతో మనకు సంబంధం లేకున్నా సరే మన ఐడీ వివరాలతో ఆ నెంబర్ ఉండటంతో కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది అందుకే మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా సిమ్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చింది భారత టెలికమ్యూనికేషన్ శాఖ ఉపయోగంలో లేని సిమ్లను కట్టడి చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక సరికొత్త పోర్టల్ను ఆవిష్కరించింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఏఎఫ్ కాప్ డాట్ డీజీ టెలికామ్ డాట్ జీఓవి డాట్ ను సందర్శించి ఒకరి ఐడిపై ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపింది అంతేకాక ఉపయోగంలో లేని నెంబర్లను డియాక్టివేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్ వివరాలను చూపిస్తుంది వాటిలో ప్రస్తుతం వాడకంలో లేని లేదా తెలియకుండా మీ పేరు మీద ఉన్న నెంబర్లను సెలెక్ట్ చేసి రిపోర్ట్ చేస్తే టెలికాం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది అయితే ఒకరి పేరు మీద అత్యధికంగా తొమ్మిది మొబైల్ నెంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుందని టెలికాం శాఖ అధికారులు చెబుతున్నారు మీ ఐడిపై ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు మీ ఐడితో వేరే ఎవరైనా సిమ్ తీసుకున్నట్లు అనుమానంగా ఉంటే వెంటనే ఈ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అన్నమాట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్